హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణకు సంబంధించి కొద్ది కొద్దిగా మబ్బులు విడిపోతున్నాయని చెప్పొచ్చు. అందులో భాగంగా ఇన్నాళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వడానికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ, ముఖ్యంగా రెండు కొత్త జిల్లాలను ఏర్పరిచిన నేపథ్యంలో ఈ లోకల్ నాన్ లోకల్ అలాగే ఏ పోస్టు ఏ కేడర్ అని నిర్ణయించే విషయంలో కొంత గందరగోళం ఉంది. కనుక మేము నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం తరఫున అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే నేను అనేక సందర్భాల్లో చెప్పేవాడిని, నోటిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటే సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ దిస్ అని చెప్పి ఇవ్వవచ్చు, దాన్ని బుల్డోజింగ్ చేయటం అంటామని చెప్పుకున్నాం. సరే, హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. ఈరోజు క్లియర్ కట్గా మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల్ని రైట్ మల్టీ జోన్, జోన్ అండ్ డిస్ట్రిక్ట్ అని విడగొట్టారు. అయితే ఇది గతంలో ఉన్న ప్యాటర్న్ కంటే విభిన్నమైంది. గతంలో ఉన్న ప్యాటర్న్ ఎందుకన్నానంటే, గతంలో గ్రూప్ వన్లో ఎక్సెప్ట్ టూ పోస్ట్, రిమైనింగ్ అన్నీ కూడా ఎక్కువ పోస్టులు రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు అనేవాళ్ళు. అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు పార్టిసిపేట్ చేసేందుకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు అంటాం. ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర స్థాయి ఉద్యోగము అనేదాన్ని పర్టికులర్లీ గ్రూప్ వన్ క్యాడర్లో ఒకప్పుడు రాష్ట్ర స్థాయి ఉద్యోగం అని ఏదైతే చెప్పారో వాటిని ఇప్పుడు మల్టీ జోన్ ఉద్యోగాలుగా మార్చారు. అంటే ఏం జరుగుతుంది, ఒక జోన్ వన్, మల్టీ జోన్ వన్ కింద ఉన్న జిల్లాల్లో ఎరైజ్ అయినటువంటి పోస్టుల్లో ఆ మల్టీ జోన్ వాళ్ళే రాసుకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఎంజెడ్ టూలో వచ్చినటువంటి గ్రూప్ వన్ ఉద్యోగాలకి ఆ ఎంజెడ్ టూలో ఉన్నటువంటి స్థానికత కలిగిన వారే రాసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే గతంలో మాదిరిగా గ్రూప్ వన్లో సైతము ఒక రాష్ట్ర స్థాయిలో ఎక్కడి నుంచైనా రాసుకునే అవకాశం ఇప్పుడు లేదని చెప్పవచ్చు క్లుప్తంగా. ఎందుకంటే తెలంగాణ మొత్తం రెండు మల్టీ జోన్స్గా ఉంది కాబట్టి ఏ జోన్ పరిధిలో, మల్టీ జోన్ పరిధిలో ఏ జిల్లా అయితే ఉంటుందో ఆ జిల్లాల వాళ్ళు ఆ మల్టీ జోన్లో ఎన్ని ఉద్యోగాలు వస్తే అన్ని ఉద్యోగాలు అర్హులవుతారు. ఐ థింక్ క్లారిటీ ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి ఒక రకంగా చెప్పాలి అంటే గ్రూప్ వన్ ఉద్యోగాల్లో ఇప్పుడు మొత్తం రాష్ట్రం ఒకేసారి ఒక ఉద్యోగానికి పోటీ పడే అవకాశం లేదు. ఏ ఉద్యోగం ఏ ఎంజెడ్ వన్లో ఉంటే అందులోనే పోటీ పడతారు. ఓకే, సో అది ఒకటి మనం గమనించింది. ఇక ఈ గ్రూప్ వన్ తర్వాత స్థాయిగా రాష్ట్ర స్థాయి అని చెప్తున్నారు. ఆ రాష్ట్ర స్థాయిలో ఈ ఎంజెడ్లోంచి ప్రమోషన్, రెండు ఎంజెడ్లోంచి ఆ ప్రమోషన్ తీసి దానిలోకి తీసుకోవటం జరుగుతుంది. ఆ విధంగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఉద్యోగాలు చేశారు. ఇక మల్టీ జోన్ క్రింది స్థాయిలో జోనల్ ఉద్యోగాలు పెట్టారు. ఆ జోనల్ ఉద్యోగాల్లో ఇప్పుడు మనం చూసే గ్రూప్ టూ అలాగే ఇతర పోస్టులు, అంటే ఏడబ్ల్యూఈ కావచ్చు, జూనియర్ లెక్చరర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ దాంట్లో చేర్చడం జరిగింది. కాబట్టి మార్పు ఏంటి అంటే, ఇదివరకు గ్రూప్ టూలో జోనల్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ జోన్లో వాళ్ళే పోటీ పడేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏ జోన్లో అయితే ఉద్యోగాలు బయటకు వస్తాయో ఏడు జోన్లలోనూ, ఆ ఏడు జోన్లో ఉద్యోగాలకు ఆయా జోన్ వాళ్ళే పోటీ పడాల్సి ఉంది. ఇక అది పోక స్థానికత అనేది 5%. నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను, దాని మీద కొద్ది క్లారిటీ కావాల్సిన చూడండి. స్థానికత అనే దానికి నాన్ లోకల్ అనే దానికి 95:5% పెట్టారు. 1 నుండి 7 తరగతులు చదువుకునే దానికి ప్రామాణికత పెట్టారు. కాబట్టి ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కూడా గతంలో డిఎస్సి స్థాయిలో, అంటే డిస్ట్రిక్ట్ స్థాయిలో 80-20 ఉండేది. 80 స్థానికులకు ఇచ్చేవాళ్ళు, 20 బయట రాష్ట్రాల వాళ్ళు కావచ్చు లేదా బయట జిల్లాల వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, అదే పైకి వచ్చేసరికి గ్రూప్ టూ స్థాయిలో 70-30 ఉండేది. ఈ గెస్టెడ్ స్థాయి, రాష్ట్ర స్థాయి కానటువంటి వాటిలో 60-40 ఉండేది. అంటే 40% బయట వాళ్ళు నాన్ లోకల్స్ రాసుకోవచ్చు. ఇక రాష్ట్ర స్థాయి ఉద్యోగాల్లో ఓపెన్ టు ఆల్, అదే మనం ఇప్పుడు చెప్తుంది, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే ఇప్పటికీ అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు కాబట్టి, ఉమ్మడి రాష్ట్రం ఫార్ములా ఫాలో అవుతున్నారు కాబట్టి తెలంగాణ వాళ్ళు గ్రూప్ వన్లో శుభ్రంగా రాసుకుంటున్నారు, ఉద్యోగాలు పొందుతున్నారు. మొన్న గ్రూప్ వన్లో 6 గ్రో 7 గ్రో వచ్చారు తెలంగాణ వాళ్ళు. ఓకే, ఆంధ్ర ఉద్యోగాలకు అందులో డిఎస్పి ఉంది, ఆర్డీఏ పొందిన వాళ్ళు సిటీఓలు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్. కాబట్టి బట్ తెలంగాణలో ఏం చేశారంటే, అటువంటి అవకాశం లేకుండా
బయట రాష్ట్రాల వాళ్ళు వచ్చే అవకాశం లేదు ఇప్పుడు స్థానిక డెఫినేషన్ ప్రకారం. ఓకే, అయితే ఈ 95% స్థానికత అనే దాన్ని పెట్టుకుంటే మిగిలిన 5%లో బయట తెలంగాణ ఇతర రాష్ట్రం వాళ్ళకి అవకాశం లేదు, కానీ ఈ 5% తెలంగాణలో ఒక జిల్లా వాళ్ళు ఇంకొక జిల్లాలో రాసుకోవచ్చు, ఒక జోన్ వాళ్ళు ఇంకో జోన్లో రాసుకోవచ్చు, ఒక మల్టీ జోన్ వాళ్ళు ఇంకో మల్టీ జోన్లో రాసుకోవచ్చు. ఇక్కడ డెఫినెట్ క్లారిటీ అది పెంచుకోండి. ఇది ఒకటి ఇప్పుడు మనకు స్పష్టంగా వచ్చింది. సో మొత్తం మీద 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీ జోన్లు, క్లారిటీ వచ్చేసింది. ఇక వెంటనే నోటిఫికేషన్కి ఏం జరుగుతుంది అంటే, వచ్చే అవకాశం ఉందా అంటే, గతంలో గత జనవరి నుంచి మొన్నటి వరకు కూడా పోస్టులు, ఖాళీ పోస్టుల ఐడెంటిఫికేషన్ జరిగింది, అంతవరకు పూర్తయింది ఆ ఎక్సైజ్ కూడా. అయితే ఇప్పుడు వస్తున్న సమస్య ఏంటంటే, 2011 జనాభా లెక్కలను తీసుకుని ఆ లెక్కల ప్రకారం జనాభాకు అనుకూలంగా ఉద్యోగ పోస్టుల్ని ఆ జిల్లా కేటాయించాలి, పోస్టులని ఆ జిల్లా కేటాయాలి. మొన్న కేటాయించింది అడహా కేటాయింపు అంటాం. ఇప్పుడు ఇక క్లియర్ కట్గా ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం, ఉదాహరణకి ఇంతకుముందు వరంగల్ ఒక జిల్లాగా ఉండింది, అది 4 జిల్లాలు అయినట్లుంది. ఆ 4 జిల్లాలని ఇప్పుడు మనం ప్రతి జిల్లాలో కూడా జనాభా ఎంత ఉందో చూసుకుని, ఇప్పుడు దానికి 100 పోస్టులు పూర్వ వరంగల్ జిల్లాలోనో ఆదిలాబాద్ జిల్లాలోనో ఉన్నాయి అనుకుంటే, ఆ 100 పోస్టుల్ని ఇప్పుడు విడగొట్టబడిన జిల్లాలకి ఎలా ఇవ్వాలి అనే ప్రాతిపదిక కింద 2011 జనాభా లెక్కలు తీసుకుంటారు. దీన్నే పోస్టుల విభజన అంటారు. పోస్టుల విభజన ముందు పూర్తవ్వాలి. ఇప్పుడు ఖాళీలు వెతకడం వేరు, పోస్టుల విభజన చేయటం వేరు. అలాగే MZ1, ఉదాహరణ DSP ఆ రాష్ట్ర స్థాయిలో 100 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, MZ1 MZ2లోకి జనాభా ప్రాతిపదికన ఇతర పరిపాలనా అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండింటి మధ్య విభజన చేయాలి. చేసినప్పుడు MZ2కి ఎన్ని వస్తాయి, MZ1 ఎన్ని వస్తాయి అనేది ఒకటి పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు విడగొట్టబడిన తర్వాత ఎక్కడ DSP ఉంటే అక్కడ ఇచ్చేయచ్చు కదండి జిల్లాల వారీగా అని అనుకునేటైతే, కొన్ని క్షేత్రస్థాయి ఉద్యోగాలకు ఇబ్బంది లేదు, కానీ కేంద్ర స్థానాల్లో డైరెక్టరేట్లోనో లేదా సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగాల్లోనో ఒక క్లారిటీ రావాలి, కోటా రావాలి అనుకుంటే మాత్రం ఇది జరుపు తీరుతారు. కాబట్టి అది కూడా ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. సో మొత్తం మీద ఈరోజు మనకు పేపర్లో వచ్చిన సమాచారం ప్రకారం సుమారుగా 4000 ఉద్యోగాలు అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్లో. అటు టీచరు, SIR, పోలీస్, మెడికల్ అవన్నీ పక్కన పెట్టేయి, ఇంతవరకు అవకాశాలు అయితే ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. కాబట్టి గ్రూప్ 1 ఉండదు, గ్రూప్ 2 ఉండదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. కానీ మనం ముందుగా చెప్పుకున్నట్టుగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇవన్నీ కూడా ఉండే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జరగలేదు కదా, మళ్ళా మనకి అవి అయ్యేదలకి ఏ పుణ్యకాలం వస్తుంది, ఎలక్షన్ ముందు నోటిఫికేషన్లు ఇస్తారు, ఈ లోపల ఎవరని మరో వర్గం, ఈ సోషల్ మీడియా కూడా దొరికింది అందరికీ, మరో వర్గం ప్రచారం చేశారు. నేనేమంటానంటే, ఎవరు ఎట్లా ప్రచారాలు చేసినా పరీక్షకి మనం సిద్ధపడ్డామా, పరీక్షకి సిద్ధపడ్డామా, కాలానికి అనుగుణంగా మారామా, క్వశ్చన్స్ వేసుకోవాలి మనం. మారితే మనకు ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉందా, ఈ అంచనాలన్నీ కరెక్ట్గా లేకుండా మీరు గనక బోల్తా పడితే ఆ వచ్చే ఒక సదవకాశాన్ని మిస్ అవుతారని నేను చెప్తున్నాను. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం లేకుండా వాళ్ళు పోస్టులు విభజించాలి, రోస్టర్ పాయింట్స్ ఇవ్వాలి, యూనిట్ వైజ్ రోస్టర్ పాయింట్స్ ఉంటాయి, మళ్ళీ ఇవన్నీ మీరు తలకెక్కించుకుని, అసలు తలకెక్కించుకోవాల్సిన సబ్జెక్టును కనుక నిర్లక్ష్యం చేస్తే జీవితకాలపు నష్టం ఉంటుంది. ఇప్పటికే చాలామంది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆశలు ఎన్నో పెట్టుకుని నిస్పృహకు గురవుతూ వచ్చారు. ఇప్పుడు ఏదో ఒక క్లారిటీ వస్తుంది, మనకు నోటిఫికేషన్ వస్తాయి అని, అలాంటి క్లారిటీ సందర్భంలో మీరు 100% సంసిద్ధులయ్యారా లేదా అన్నది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మరి అయ్యారా? సో ఇప్పుడు ఇదే ఛానల్లో నేను తెలంగాణ 4 పేపర్లకి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ కూడా పెడుతున్నాను. ఒకసారి మీరు నా యూట్యూబ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి TSPSC సంబంధించిన గ్రూప్ 2 నోటిఫికేషన్, గ్రూప్ 2 వీడియోస్ ఉంటాయి, దాంట్లో చూడండి.
మీరు ఒక్కొక్కటి అలాగే గ్రూప్ వన్ లాంటి దానికి దీర్ఘకాలిక ప్రిపరేషన్ ఉండాలి, టెస్ట్ సిరీస్లు రాయాలి, రైట్? అలాగే అసలు పూర్తిగా కొత్త సిలబస్, పర్ఫెక్ట్గా ఎలా వస్తాయని అంచనా వేయగలిగిన అనుభవం ఉన్న వాళ్ళని అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయ్యి మీ ప్రిపరేషన్ చేసుకోండి, రైట్? నా నుంచి సహాయం కావాల్సిన వాళ్ళు, ఇక్కడ మెయిల్ ఐడి ఉంది, kbshankar123@gmail.com మీరు రాయండి. ఐఎమ్ కండక్టింగ్ టెస్ట్ సిరీస్ ఆల్సో, క్లాసులే కాదు, వాటిని మీరు వినియోగించుకోవాలనుకున్నప్పుడు సరైన వర్క్ చేయండి. కనీసం గ్రూప్ వన్ లాంటి దానికి 1 ఇయర్ టైం కావాలండి. గ్రూప్ 2 లాంటి దానికి 6 నుంచి 9 నెలలు, పోటీ బాగా ఉంటుంది. అలాగే గ్రూప్ 3 ఉద్యోగాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఆల్రెడీ నోటిఫికేషన్లు వచ్చాయి కొన్ని యూనివర్సిటీల నుంచి. అంటే మెల్లిగా ఆ కాంపిటేటివ్ వాతావరణం డెవలప్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఎప్పుడు ఇస్తాయిలే, కరెక్టే, 7 ఏళ్ళ అనుభవం అలా మీకు అనిపించింది, కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఈ టైంలో మీరు దాన్ని సరిగా వాడుకోకపోతే నష్టపోతారు. ఓకే, ప్రధానికి ఒక చెట్టు పెరగటానికి 10 ఏళ్ళు పడుతుంది. అది పక్వానికి అది వచ్చిన తర్వాత ఆ ఫ్రూట్స్ని కేవలం 6 నెలల్లోనే ఇస్తుంది. ఇది 10 ఏళ్ళు పట్టింది కదా, ఆ ఫ్రూట్స్ కూడా ఆ 10 ఏళ్ళ తర్వాత తిందాంలే అని అనుకుంటే మీ శ్రమ అంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి సరే, ఇది అయింది, ఏదో అయింది, ఇప్పుడన్నా చదవండి. తెలంగాణ బడ్జెట్ ఫుల్ బడ్జెట్ ఉంది, ఆంధ్ర వాళ్ళకన్నా ఫుల్ బడ్జెట్ లేదు. సెంట్రల్ బడ్జెట్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీలు అనేక మార్పులు వచ్చినాయి. సొసైటీ లాంటి సబ్జెక్టుకి చాలా కేర్ఫుల్గా నేను ఒక వీడియో పెట్టాను, సొసైటీని ఎలా చదవాలి అని, ఎలా చదవాలి. అలాగే తెలంగాణ మూమెంట్లో విపరీతమైన పట్టు తెచ్చుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, మీరు అనుకున్నట్టుగా ఏదో ఒక పుస్తకాన్ని అప్పటికప్పుడు చదివే పరిస్థితి ఉండదు. సో చాలా జాగ్రత్తగా, పర్ఫెక్ట్గా ఎవరైతే సైంటిఫిక్గా ప్రిపేర్ అవుతారో, నేను చెప్తున్నాను, గతంలో గ్రూప్ 2 జరిగినప్పుడు 2016లో చాలామంది కష్టపడి చదివారు, కానీ సైంటిఫిక్గా చదవకపోవటం వల్ల ఫలితాలు రివర్స్ అయ్యాయి. ఆ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని మరలా మీ జీవితంలో అలాంటి మిస్సింగ్ ఉండకూడదని గుర్తించి వర్క్ చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.